फैक्ट नंबर वन, టైగర్స్. మన లైఫ్లో మనం ఒక్కసారైనా టైగర్ని చూసుంటాం. యాక్చువల్గా టైగర్స్ 20 సంవత్సరాల వరకు బ్రతుకుతాయి. మేల్ టైగర్స్ 90 కేజీల నుంచి 310 కేజీల వరకు వెయిట్ ఉంటుంది, మరియు ఫీమేల్ టైగర్స్ 65 కేజీస్ నుంచి 180 కేజీస్ అంత బరువు ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, ఇది 49 to 65 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో పరిగెట్టగలవు, అండ్ మరియు ఇది రాత్రి వేళలు మాత్రమే ఎక్కువ వేటాడతాయి. టైగర్స్కి ఉన్న ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? నీటిలో అవి ఎక్కువ స్విమ్ చేయడానికి ఇష్టపడతాయి. సుమారు 6 కిలోమీటర్ల వరకు స్విమ్ చేయగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 2. నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 4. మన ఈ బిజీ లైఫ్లో మనం ఒక్కసారైనా ఎక్సర్సైజ్ చేయడం మంచిది. అది మార్నింగ్ అయినా సరే, ఈవినింగ్ అయినా సరే. ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే, మార్నింగ్ వర్కౌట్స్ చేసే వాళ్ళకంటే ఈవినింగ్ అప్పుడు వర్కౌట్స్ చేసే వాళ్ళకే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉందని తేలింది. మరియు ఈవినింగ్ వర్కౌట్ చేయడం వల్ల 20% మజిల్ స్ట్రెంగ్త్ని ఎక్కువగా పొందుతాం. ఎస్, ఇట్స్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఆల్కహాల్ తీసుకోవడం వలన మనకు చాలా చెడు జరుగుతుందని తెలుసు, అయితే రెడ్ వైన్ తాగడం వలన మనకు మేలు జరుగుతుంది. ఎస్, ఇట్స్ ఫ్యాక్ట్. ఒకవేళ మన బాడీలో కానీ క్యాన్సర్ సెల్స్ ఉంటే, రెడ్ వైన్లో ఉండే నేచురల్ కెమికల్స్ క్యాన్సర్ సెల్స్ని శాశ్వతంగా చంపేస్తాయి. ఎస్, ఇట్స్ ట్రూ. ఒకసారి ట్రై చేయండి, తప్పలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ ఫొటోస్లో కనిపిస్తున్నవన్నీ బీచెస్. ఇవి ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఆస్ట్రేలియాలో సుమారుగా 10,000కు పైగా బీచెస్ ఉన్నాయి. ఒక వ్యక్తి రోజుకు ఒక బీచ్ చూసినా అన్ని బీచెస్ కవర్ చేయడానికి అతనికి 27 సంవత్సరాలు పడుతుంది. ఎస్, ఇట్స్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇన్సెక్ట్ పేరు బంబుల్ బీ. నిజానికి ఈ బంబుల్ బీ అనే పేరు మనం ట్రాన్స్ఫార్మర్ సిరీస్లోనే వినుంటాము. చూడ్డానికి చాలా చిన్నదైనా ఇది మౌంట్ ఎవరెస్ట్ కంటే ఎత్తు ఎగరగలదు. నిజానికి మౌంట్ ఎవరెస్ట్ హైట్ 8849 మీటర్స్. వావ్, ఇట్స్ అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 6. హోమ్ అలోన్ అనే ఈ కామెడీ మూవీ నవంబర్ 16, 1990 యుఎస్ఏలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఇద్దరు రాబర్స్ని ముప్పు తిప్పలు పెట్టించి వాళ్ళను ఒక ఆట ఆడుకున్న ఒక చిన్న పిల్లపాటి కథ ఇది. 1990 నాటికి కామెడీ ఫిల్మ్స్ అంటే హోమ్ అలోన్గానే చెప్పేవారు, ఎందుకంటే అది వరల్డ్ వైడ్గా 476.7 మిలియన్ డాలర్స్ని కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు ఏ కామెడీ ఫిల్మ్ దీన్ని బీట్ చేయలేకపోతుంది. ఎస్, ఇట్స్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 7. ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్లో ఐస్ క్రీమ్స్ అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఐస్ క్రీమ్స్ తినడం వల్ల బాడీ చల్లగైపోతుందని చాలామంది అనుకుంటారు, అయితే నిజానికి ఐస్ క్రీమ్స్ తినడం వల్ల బాడీలో హీట్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే మన బాడీ ఎప్పటికప్పుడు ఒకే టెంపరేచర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. అలా ఎప్పుడైతే మన బాడీలోకి ఐస్ క్రీమ్ వెళ్తుందో, ఈ చల్లదనాన్ని వెచ్చపరచడం కోసం బాడీలో ఉన్న అధిక కొవ్వును కరిగించి మనకు హీట్ని జనరేట్ చేస్తుంది. ఈ విధంగా ఐస్ క్రీమ్ తినడం వల్ల మన బాడీలోని కొవ్వు కూడా కరుగుతుంది. ఎస్, ఇట్స్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 8. చూడడానికి ఎంతో అందమైన పెంగ్విన్స్కి ఒక క్యూట్ ఫన్ ఫ్యాక్ట్ ఉంది. అదేంటో తెలుసా? పెంగ్విన్ తన ఫియాన్స్ని ఎత్తుక్కునేటప్పుడు తనకిష్టమైన గులకరాయిని బీచ్ మొత్తం గాలించి అందంగా ఉన్న గులకరాయిని తెచ్చి తనకు ప్రపోజ్ చేస్తుంది. ఆ గులకరాయి ఎప్పుడైతే ఆ ఫీమేల్ పెంగ్విన్కి నచ్చుతుందో అప్పుడే వాళ్ళిద్దరూ ఒకటైనట్టు అర్థం. ఎస్, తమ ప్రేమని ఆ గులకరాయితోనే వ్యక్తపరుస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ భూమి మీద నివసించే అతి పెద్ద జంతువు ఏనుగు. ఎంతో స్ట్రాంగ్ కూడా. ఏనుగు ఎంత స్ట్రాంగ్ అంటే తన తొండంలో సుమారు 4,000 మజిల్స్ ఉంటాయి. అయితే మనిషి మొత్తం బాడీలో ఎన్ని మజిల్స్ ఉంటాయో తెలుసా? కేవలం 85. దీంతో కంపేర్ చేస్తే ఏనుగు తొండం ఎంత స్ట్రాంగో చూడండి. ఎస్, ఇట్స్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనం తినే వెజిటేబుల్స్ అన్నింటిలోనూ స్వీట్ పొటాటో నెంబర్ 1 న్యూట్రిషియస్ ఫుడ్. ఎందుకంటే 100 గ్రాముల స్వీట్ పొటాటోలో సోడియం 55 మిల్లీగ్రామ్స్ ఉంటుంది, పొటాషియం 337 మిల్లీగ్రామ్స్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ 20 గ్రామ్స్ ఉంటాయి, షుగర్ 4.2 గ్రామ్స్ ఉంటాయి. వీటన్నిటితో పాటు మెయిన్ విటమిన్ B6 అందులో 10% పుష్కలంగా లభిస్తుంది. సో ఇది రిచెస్ట్ న్యూట్రిషన్ ఫుడ్. ఎస్, ఇట్స్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఉల్లిపాయ
నిజానికి ఒక రీసెర్చ్ ప్రకారం డైలీ ఆనియన్ తినడం వలన బాడీలో అధిక కొలెస్ట్రాల్ ఉంటే అది తగ్గిస్తుంది, హార్ట్ స్ట్రోక్స్ రాకుండా అది కాపాడుతుంది, మరియు క్యాన్సర్కి కారకమయ్యే క్యాన్సర్ సెల్స్ని అది డిస్ట్రాయ్ చేయగలుగుతుంది. డైలీ ఒక ఆనియన్ తినడానికి ట్రై చేయండి. ఎస్, ఇట్స్ ఫ్యాక్ట్. వీడియో గేమ్స్. ఈ రోజుల్లో పిల్లలు వీటికి చాలా అడిక్ట్ అయిపోయారు. అయితే వీడియో గేమ్స్ ఆడడం వల్ల కూడా కొన్ని యూజెస్ ఉన్నాయి. నిజానికి పిల్లలకు మోర్ కాన్సన్ట్రేషన్ పవర్ కావాలంటే వీడియో గేమ్స్ ఆడాలి. అయితే అది అడిక్షన్ అవనంత వరకు బాగుంటుంది, కానీ అడిక్షన్ కాకుండా మాత్రం చూసుకోండి. ఎస్, ఇట్స్ ఫ్యాక్ట్. నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 13. కాకి ఒక మనిషి నుంచి ఇంకొక మనిషిని డిఫరెన్షియేట్ చేయగలదు. ఒకసారి దానికి ఎవరైనా హాని తలపెట్టినప్పుడు అది వారి ఫేస్ని గుర్తుపట్టగలదు. దానికి ఛాన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ రివెంజ్ తీర్చుకునే ప్రక్రియలో తన ఫ్రెండ్స్ని పిలిచి మరీ అన్నీ కలిసి ఒక్కసారిగా తన మీద రివెంజ్ తీసుకునే విధంగా అది ప్లాన్ చేస్తుంది. ఎస్, ఇట్స్ ట్రూ. నెవర్ హర్ట్ ఎనీ క్రాస్. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 14. ఒక సర్వేలో తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 4.8 బిలియన్ మందికి సొంతంగా ఒక మొబైల్ ఫోన్ ఉంది. అయితే వీళ్ళలో కేవలం 4.2 బిలియన్ మందికి మాత్రం టూత్ బ్రష్ ఉంది. మిగిలిన 0.6 బిలియన్ పీపుల్కి టూత్ బ్రష్ లేదు. ఎస్, ఇది నిజము. ది ఫైనల్ ఫ్యాక్ట్ 15. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా, ఎందుకు అరటి పండ్లు ఎప్పుడూ పైకి వంగినట్లుగా ఉంటాయి? ఎస్, ఇది నాకు వచ్చింది. నిజానికి అరటి పండ్లు ఎందుకు అలా పైకి వంగి ఉంటాయంటే సూర్యరశ్మి కోసం. అవి సూర్యుడి వెలుతురు కోసం ఎప్పుడూ అలా పైకి వంగినట్లుగా ఉంటాయి. ఇది నిజం. ఎస్, కరెక్ట్.